హైదరాబాద్ అమ్మ తను లల్లి గారికి నిన్న జరిగిన గొడవ గురించి అంటే, మొదటి నుంచి కూడా సరే వాళ్ళు రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత వైజాగ్ సత్య గారితో నేను మాట్లాడితే ఆయన స్వయంగా ఆయనే ఇక్కడ హైదరాబాద్ అమ్మకి ఇక్కడ ఎట్లా ఉపాధి లేదు, ఇక ఆమెను ఇక్కడ ఉండటానికి కూడా ఆమెకు సరైన షెల్టర్ లేదు ఎందుకు అని చెప్పి వైజాగ్ తీసిపోయి మధురవాడలో ఒక ఇల్లు చూపించి తర్వాత ఆమెకు ఒక ఆశ్రయం కోసం తర్వాత ఒక ఆసరాగా ఉంటుందని చెప్పి జీవనోపాధి కోసం ఒక చిన్నపాటి దుకాణం కూడా పెట్టించి వైజాగ్ సత్య ఏర్పాటు చేసి వచ్చాయని చెప్పి వైజాగ్ సత్య కూడా చెప్పడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ ఆమె కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్సే ఒకళ్ళిద్దరు వాళ్ళు ఏం చేశారంటే మరి వాళ్ళ ప్రమేయంతోనే ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చిందా లేకపోతే అక్కడ ఉండలేక మళ్ళీ ఇక్కడికి వచ్చిందా మనకు ఆ విషయం పూర్తిగా తెలియదు. కానీ ఆమె మళ్ళీ రావటం వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చేయటం కొన్ని ఛానల్స్కి, ఇక ఆమె డబ్బులు ఎర్నింగ్ ప్రాసెస్ నడవాలి కాబట్టి బతకాలి కాబట్టి సంపాదించుకోవాలి, సంపాదించుకునే ప్రాసెస్లో కొన్ని ఛానల్స్ వాళ్ళు ఆమె కొన్ని నడిపేయడం ఇదంతా జరిగింది. ఇదంతా బాగానే జరుగుతుంది అంతా ఇది ఉంది. ఇప్పుడు నిన్న జరిగిన లల్లి ఆమె అయితే ఎవరైతే ఉన్నారో ఆమె వీళ్ళంతా కూడా కృష్ణానగర్లోనే ఒక ఏరియాలోనే కొద్ది కొద్ది దూరాలు వీళ్ళతో ఉంటున్నారు. ఉంటుంటే ఈ ప్రాసెస్లో ఏమైందంటే వాళ్ళ బాగానే ఉన్నారు, మొన్నటి వరకు కూడా అంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ లల్లి కావచ్చు హైదరాబాద్ అమ్మ కావచ్చు బాగానే ఉన్నారు. కాకపోతే మనకు తెలిసిన రెండు విషయాలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ కూతుంది తిడుతుంది తిడుతుంది అంటే అసలు ఏది నిప్పులేది పొగరాదు, గొడవ జరగంది లేకపోతే ఎక్కడన్నా విభేదాలు రాందైతే ఆ రకంగా ఆమె తిట్టదు ఈమె రియాక్ట్ కాదు. సో అసలు విషయంగా ఏందయ్యా అంటే హైదరాబాద్ అమ్మ ఏదో అసాంఘిక కార్యకలాపాలు ఏదో చేస్తుంటే లల్లి చూసినట్టు ఆమె చూసిందని చెప్పి తర్వాత ఇక ఈమె చూసింది నా ఏది నా భాగవతం అంతా బట్ట బయలైందని చెప్పి ఒక భయంతో ఇక తన గురించి ఏమనుకుంటుందో అని హైదరాబాద్ అమ్మ తెలివిగా రివర్స్ దాడి మొదలుపెట్టింది. అందరితో చనువుగా ఉంటుంది, టీనేజ్ పిల్లలతో కావచ్చు లేకపోతే ఒక 20 ఏళ్లలో ఒక పిల్లలతో చనువుగా ఉంటుంది, వాళ్ళతో ఏదో చర్యలు చేస్తుంది అనేది ఆమె చెప్పడం జరిగింది. అది ఈమె చూసిందట, చూసిన దగ్గర నుంచి ఆమె కూడా అర్థమైంది, చూసిన దగ్గర నుంచి ఈమె చూసిన విషయం ఆమె కూడా చూసి ఉండొచ్చు మేబీ. ఇక తెలిసింది, తెలిసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య కొంత చెడిన వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు చేసినప్పుడు నేను నిన్ను చూసా, నువ్వు నన్ను ఫేస్ చేయాలి అంటే ఒకవేళ నీకు ఫేస్ చేసే ధైర్యం ఉంటేనేమో మామూలుగా నాతో మాట్లాడు, నీ దారిలో నువ్వు పోతుంటావు, నన్ను ఇక నాకు ఎదురు పడవు, తప్పించుకొని తిరుగుతుంటావు. ఒకవేళ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తావు, నీ మీద దాడి చేసేలోపు ఎదురు దాడి చేయటం అనమాట. ఆ రకంగా హైదరాబాద్ అమ్మ వెనక ప్రోత్సహించే యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి ఆమె ఏదో కొద్దిగా ఫాలోయింగ్ ఉంది, ఫేమ్ ఉంది సోషల్ మీడియాలో అని కొద్దిగా అనుకుంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆమె ఈమె ఎదురు జాడి చేయడం మొదలుపెట్టింది. అయితే ఒకటి, ఇప్పుడు ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్పినా కానీ ఇందులో జెన్యున్గా ఆలోచిస్తే మాత్రం రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు హైదరాబాద్ అనే అమ్మ అంటే ఎవరైతే ఇప్పుడు ఆ లక్ష్మమ్మ హైదరాబాద్ అమ్మ అంటే ఇప్పుడు చాలామంది కూడా తిడతారు నన్ను, ఏంది ఎవరికి అమ్మ హైదరాబాద్ అమ్మ ఎందుకు అసలు ఇక్కడ పుట్టి పెరిగిందా ఎందుకు అయింది అమ్మ అని కూడా చాలామంది అంటున్నారు కామెంట్స్లో కూడా మనం చూస్తున్నాం. హైదరాబాద్ అమ్మ కాదు, ఇప్పుడు ఎవరైతే రాకేష్ మాస్టర్ మూడో భార్య ఉందో లక్ష్మమ్మ, ఆమె రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు రాకేష్ మాస్టర్ని పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న తర్వాత సరే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ కొన్ని విభేదాలు వచ్చినాయి, విడిపోయారు. సరే ఓకే, ఆయన మరి ఏ రకంగా తాళి కట్టాడో ఒక పరిస్థితులలో తాళి కట్టాడు అన్నారు, పెళ్లి చేసుకున్నాను అది మనం వీడియోస్లో కూడా మనం చూసాం. రాకేష్ మాస్టర్ ప్రతిదీ అప్లోడ్ చేస్తాడు, తప్పైనా ఒప్పైనా ఆయన చేస్తాడు, అది ఆయన చేసే ప్రతిదీ కూడా డేర్గా వేదిక మీద పెడతాడు, ఏది యూట్యూబ్స్లో కావచ్చు వీడియోలో కాదు పెడతాడు, ఎందుకంటే అది ఆయనకున్న సహజ నైజం అనమాట, తప్పు చేసినా ఉప్పు చేసినా డేర్గా చేస్తాడు. తర్వాత విడిపోయారు. దానికి ఏందయ్యా కారణం, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ లక్ష్మమ్మ అనేమా రాకేష్ మాస్టర్ బిడ్డను తిట్టడం మూలానే రాకేష్ మాస్టర్ బాగా హర్ట్ అయ్యాడని, ఎందుకంటే రాకేష్ మాస్టర్కి ఆయన కూతురు అంటే చాలా విపరీతమైన ప్రేమ, ప్రాణం కూడా. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఇప్పుడు చాలామందితో మనం మాట్లాడి కనుక్కుంటే కూడా ఆయన ఏది మొన్న చనిపోయే ముందు వరకు కూడా వాళ్ళ కూతురు గురించి ఆలోచించేవాడు, ఆయన ఇద్దరి గురించే బాగా ఆలోచించేవాడట. ఒకటి రాకేష్ మాస్టరు, ఇద్దరి గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు అంటే ఆయన కూతురు గురించి, ఇంకోటి ఆయన శిష్యుడైన శేఖర్ మాస్టర్ గురించి. ప్రధానంగా ఆయన నోట్లోంచి ఈ రెండు పదాలే బాగా వినపడేయట. ఆమెని ఎప్పుడైతే వాళ్ళ కూతుర్ని తిట్టిందో రాకేష్ మాస్టర్తో విభేదాలు వచ్చినాయి, విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇక ఈ లక్ష్మమ్మని వైజాగ్ సత్య కొంచెం ఆమె వచ్చి వైజాగ్ సత్యని కలవటం కొంచెం నాకు ఇట్లా ఇబ్బంది ఉందంటే పాపం
ఆయనకు ఏదైతే సాధ్యమైనంత వరకు ఆయన సహాయం చేశాడు, సపోర్ట్ చేశాడు. దానికి రాకేష్ మాస్టర్ కూడా విభేదించాడు, నువ్వు ఎట్లా చూసుకుంటావు నాతో పడని మనిషిని అని చెప్పి సత్యాన్ని కూడా మనం గత ఇంటర్వ్యూలో నేను చేసినప్పుడు కూడా సత్య కూడా వివరించడం జరిగింది ఆ రోజు. సార్, ఏదేమైనా కానీ ఇక్కడ లక్ష్మమ్మ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడాలి అంటే, రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు నీతో ఆయనకి రిలేషన్షిప్ ఉంది, కొన్ని రోజులు కలిసి ఉన్నారు, మీరు 5 రోజులు ఉన్నారా, 10 రోజులు ఉన్నారా, 4 రోజులు ఉన్నారా విషయం పక్కకు పెడితే, ఎంత బద్ధ శత్రువు అయినా సరే ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు కనీసం ఆయన మీద జాలి చూపించడం లేకపోతే వచ్చి చూడటం, కుటుంబాన్ని పరామర్శించడం చేయాలి. కుటుంబాన్ని పరామర్శించే అంత అవకాశం నీకు ఉండదు, ఎందుకంటే రెండో భార్య కాబట్టి ఆమె రెండో భార్య నువ్వు ఓదార్స్తే మూడో భార్య నీ వల్లే కాపలం కూలిందని అక్కడ విభేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది, అక్కడ రభస అయింది కాబట్టి కనీసం ఒక సంఘీభావం కూడా తెలిపిన ప్రయోగం అసలు అయితే ఆమె చేయలేదు. ఈ రకంగా మనం ఇక్కడ ఆలోచిస్తే అంటే ఇప్పుడు ఈ లక్ష్మమ్మ అనే ఆమె క్యారెక్టర్ ఎట్లాంటిది అంటే, డబ్బు ఉన్నంత వరకు ఆమెకి డబ్బు కావాలి, ఫేమ్ కావాలి, దానికోసం ఆమె మనుషుల్ని వాడుకుంటుంది అనేది కూడా మనం చాలా వీడియోలో చాలామంది చెప్తుంటే కూడా విన్నాము, చూసాం కూడా. ఓకే, ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ లల్లి విషయానికి వస్తే వరకు వీళ్ళిద్దరు ఒకవేళ ఇప్పుడు మీ నీకు మాకు ఏదన్నా గొడవలు ఉంటాయి సహజంగా, ఫేస్ టు ఫేస్ మనం చూసుకోవాలి, మన ఫ్యామిలీని పిల్లల్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు, అది సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ వాళ్ళ అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళంత చరిత్రహీనులు అవుతారో మనందరికీ తెలుసు. ఎందుకంటే మైనర్ బాలిక పట్టుమని 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్న పిల్లల్ని కూడా నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు అంటే మనం ఆ భాష మనం వాళ్ళు మాట్లాడినంత ఇదిగా ఆ వల్గర్ భాష మనం మాట్లాడలేము, ఎందుకంటే మన సంస్కారం అది కాదు. మా అట్లా మాట్లాడుతుంటే తల్లికి, ఏ తల్లికి అయినా సరే, ఆ తల్లి లల్లియే కాదు, ఏ తల్లికైనా ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. మరి ఆమె ఇక ఎప్పుడైతే ఈమె సంగతులు బయటపడ్డాయో, ఈమె ప్రత్యక్షంగా చూసిందో, లల్లి అనే క్యారెక్టర్ ఆమెకి శత్రువు అయిపోయింది. ఇక ఎట్లా అంటే పచ్చగడ్డేస్తే బగ్గుమంటాం కాదు, అసలు చూస్తేనే బగ్గుమనే పరిస్థితికి వచ్చింది. కానీ మరి లల్లి నిన్న చెప్పిన దాని ప్రకారం అయితే ఆమెతో నేను మాట్లాడతా, పర్సనల్గా మాట్లాడితే మాత్రం అసలు నేను ఆమెతో ఏ రోజు కూడా గొడవకి నేను సిద్ధం కాలేదు, నిన్న కూడా మాట్లాడి సంధి చేసుకునే ప్రయత్నంలో నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ లక్ష్మమ్మ చేసిన పనికి వాళ్ళ కూతుర్ని కూడా స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చి అదే చెప్పారు ఆవిడే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లక్ష్మమ్మ ఈమె కలిసి ఇప్పుడు లల్లికి కూడా ఈమె ఇంట్లో ఏదో సరే ఆమె దోచిన పని ఆమె చేసుకుంటుంది, ఈమెకి భర్త లేడు, సరే ఇద్దరు పిల్లలు ఉన్నారు, జీవనోపాధి కోసం ఆమె ఏదో కుటుంబిషం కుడుతుందో ఏదో అల్లి కలిస్తుందో ఏదో సంథింగ్ జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ లక్ష్మమ్మ వీడియోలు చేస్తే కొద్దిగా రెవెన్యూ వస్తుంది అనే ఉద్దేశంతో ఆల్రెడీ ఈమెకి లల్లి బ్లాగ్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉండటం వల్ల కొంచెం ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది, ఈమెకు కూడా కొద్దిగా రెవెన్యూ జనరేట్ అనే ఉద్దేశంతో ఆమెతో వీడియోలు చేయించుకోవడం మొదలుపెట్టింది. అయితే అడిగింది ఎంత ఇస్తావు నువ్వు అని కూడా లక్ష్మమ్మ ఈమె పరిస్థితి చూసి సాటి మహిళ అయి ఉండి కష్టపడి భర్త లేకపోయినా కానీ ఇట్లా చేస్తున్నప్పుడు ఏమైనా కావచ్చు, ఇప్పుడు లల్లి అనే క్యారెక్టర్ కూడా ఎట్లాంటిదైనా కావచ్చు, కలిసి పనిచేయాలనుకున్నప్పుడు పరిస్థితి నిజంగా పరిస్థితి తెలిసిందని అయితే డబ్బులు డిమాండ్ చేయాలి, లేకపోతే అసలు తీసుకోకుండా ఉండాలి, ఆమె దోచినంతలో ఆమె ఇస్తా అన్నది. సరే ఆమె చేసింది అయిపోయింది, ఏం చేసింది, ఎప్పుడైతే ఈ రకంగా కొన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య బాగానే సఖ్యత ఉన్నప్పుడు బాగానే నడిచింది, ఎప్పుడైతే ఈ తేడాలు వచ్చినాయో, ఇప్పుడు ఆ పాప చదివే స్కూల్లో కమ్యూనిటీస్లో కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పాప సబ్స్క్రైబ్ చేయించింది, ఏదా ఇక్కడ లక్ష్మమ్మ అయితే అయింది, ఇక్కడ వాళ్ళ అమ్మ గారి ఛానల్ అయినటువంటి విద్యా లల్లి బ్లాగ్స్ అనేది అయితే సబ్స్క్రైబ్ చేయించింది. ఇప్పుడు ఈ లక్ష్మమ్మ ఏమైతే ఇప్పుడు ఆ కూతురు గురించి ఇప్పుడు లల్లి గురించి ఎట్లయితే ఇప్పుడు మనం చూసాము నిన్న వీడియో మనకు కూడా ఇచ్చింది మన ఛానల్లో కూడా వేసాము, అసలు ఆ పదాలు ఆ పాపను తిట్టే విధానం అంటే ఒక ఆడ మనిషి జనరల్గా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడానికి సిగ్గుపడతారు, అట్లాంటిది ఆ పాప బాడీ గురించి షేమింగ్ బాడీ షేమింగ్ చేసుకుంటూ నన్ను అట్లయినావు ఇట్లయినావు అని చెప్పి మాట్లాడింది, ఆ వీడియోలంతా కూడా స్కూల్ గ్రూప్లలో వాళ్ళ పేరెంట్స్ అందరూ చూడటం, అదేదో సినిమాలో లాగా గ్రూప్లో కూడా షేర్ చేసి షేర్ అయిపోయింది, ఆమె సబ్స్క్రైబ్ చేయించుకున్నారు. ఓకే, వీళ్ళు లల్లి అను ఈమె లక్ష్మమ్మ కలిసి వీడియోలు చేసుకునేటప్పుడు ఆమె ఛానల్కి ఈమె ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కలిసి ఉన్నప్పుడు కలిసి చేసినప్పుడు ఈమె ఛానల్కి ఆమె కూడా చేసినప్పుడు, మరి ఇప్పుడు ఆమె సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ ఓపెన్ అయితే చూస్తుంది కదా, దానికి ఎవరు రికమెండ్ చేయకర్లేదు రిఫర్ చేయకర్లేదు, అట్లా ఇక పాపను కూడా స్కూల్లో చిన్న చూపు చూడటం జరిగింది. సో దానివల్ల ఏమైంది, స్కూల్ మానిపించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పాప వయసు అంత పసిపిల్ల పాపం, ఏదైనా నీ ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, ఏదైనా కానీ ఒక వ్యక్తితో మనకి విభేదాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తితోనే తేల్చుకోవాలి. ఓకే,
కుటుంబం జోలికి రాకూడదు. కుటుంబం జోలికి వచ్చావంటే దాని అర్థం ఏంటంటే కుటుంబం జోలికి వచ్చినా లేకపోతే పర్సనల్గా ఇంకేమన్నా మాట్లాడినా నువ్వు ఇంకేదో తీసుకొచ్చి అంటే లేనివి కూడా తీసుకొచ్చి పెడుతున్నావు అంటే నీ దగ్గర ఆమెను ఎదుర్కోవడానికి సరైన సమాధానం లేదు. కాబట్టి నీకు దగ్గర సరైన సమాధానం ఉంటే నువ్వు ఆటోమేటిక్గా నీ ఎదురుగా ఉన్న శత్రువుని అడిగే ప్రశ్న నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు సమాధానం చెప్పకుండా నీ బిడ్డ అట్లాంటిది, నీ మొగుడు అట్లాంటివాడు, నువ్వు అట్లాంటి ఇట్లాంటి మాటలు ఎప్పుడైతే డైరెక్ట్గా మనిషి గురించి కాకుండా పక్కోళ్ళ గురించి పోయిందంటే వాళ్ళ దగ్గర సరైన ఆన్సర్ లేనట్టే, వాళ్ళు తప్పు చేసినట్టే. వాళ్ళు తప్పు చేశారు అని ఎప్పుడు ఒప్పుకుంటారు అంటే పక్కోళ్ళ గురించి, వీళ్ళ గురించి కాకుండా పక్కోళ్ళ గురించి మాట్లాడినప్పుడే తప్పు చేసినట్టు. సో ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా ఎపిసోడ్లో ఏంటంటే ఈ లల్లి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆయన నిన్న మన వీడియోలో కూడా చూసాం, చాలా మంది కూడా చూశారు. లక్ష్మమ్మ రియాక్ట్ అయిన విధానం అనేది ప్రాపర్గా లేదని చెప్పి అన్నారు. ఓకే, మరి ఇప్పుడు ఈమె తిడుతుంది పాపం తిట్టిన వీడియోలు పట్టుకొని నా కూతుర్ని ఇట్లా మైనారిటీ బాలిక అయినటువంటి నా కూతుర్ని పట్టుకొని ఇట్లా తిడుతుంది, ఇట్లా నలుగురిలో చీప్ చేసి మాట్లాడుతుంది అన్న దానికి పాపం ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి కూడా 2-3 సార్లు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పోవటం అట్లా జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు చిన్న తిట్టారు అంటే కేసు పెట్టాలంటే ఇవాళ దాదాపు కొన్ని కోట్లలో కేసులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అంత సివియర్ కేసు కాదు కాబట్టి పాపం పోలీస్ వాళ్ళు కూడా దాన్ని అంతగా ఏదో చెప్పుంటే చెప్పుండొచ్చు, ఇట్లా చేయకమ్మని వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ అది అంత సీరియస్ కాలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక నిన్న కొట్టుకున్నారు, కొట్టారు, ఇప్పుడు లల్లి కూడా కొట్టింది. ఆమె కూడా ఆమెకి ఈమెకి దెబ్బలు అయినా ఆమెకి దెబ్బలు అయినా, కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో మాత్రం నేను లల్లి గారిని ఒక విషయంలో సపోర్ట్ చేస్తా. దేనికి అంటే లల్లి అనే క్యారెక్టర్ ఆమె ఎట్లాంటిదని నాకు సంబంధం లేదు. ఇప్పుడు లక్ష్మమ్మ మంచిది కాదు, లల్లి మంచిది అని కూడా నేను బల్లగుద్ది అని చెప్పను, కరాఖండిగా నేనేం చెప్పను. కాకపోతే ఏంటంటే మైనర్ బాలికను పట్టుకొని తిట్టడం అనేది లక్ష్మమ్మ చేసిన తప్పు. ఆ విషయంలో నేను లల్లీకే సపోర్ట్ చేస్తా. ఓకే, ఎందుకంటే సరే నేను ఎంత యాంకర్నైనా కానీ, నేను ఒక ఛానల్లో పనిచేసినా కానీ వాస్తవం అనేది ప్రజలకు తెలవాలి. అసలు ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా తెలవాలి. ఇప్పుడు నేను ఎవరినైనా సరే, ఇప్పుడు మీడియా ముఖంగా మామూలుగా సామాన్య ప్రజలనైనా నేను ఒకటే ప్రశ్న అడుగుతా, మన పిల్లల్ని ఎవరన్నా అంటే ఊరుకుంటావా? ఊరుకోం కదా. లల్లీ చేసిన కూడా అదే, అది తప్పైతే కాదు. సో ఈ నిన్న జరిగిన ఈ ఉదంతం నిన్నటితో మొదలు కాలే, అది ఎప్పటి నుంచో నడుస్తుంది. అది ఏమంటే నడిచి నడిచి ఇప్పుడు అగ్నిపర్వతం కనుక లోపల లావా ఉవికి ఒకసారి పైకి ఎట్లా పేలి బయటకు వస్తుందో అట్లా నిన్న అది జరిగింది. రాకేష్ మాస్టర్ మరణం తర్వాత ఇది లక్ష్మమ్మే. ఆమె ఆలోచించే విధానం, ఆమె చేసే పనులు, ఆమె బుద్ధి వల్ల సంభవించే పరిణామాలు తప్ప ఇంకోటైతే ఏమీ కాదు.